క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సేకరించిన రక్త నిల్వలను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వక్తలు కోరారు. పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్లో మంగళవారం లెన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లెన్స్ క్లబ్ సభ్యులు పెద్దపల్లి పట్టణానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు అందించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా రక్తం దొరకక తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో లెన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాతలు ప్రభుత్వ హాస్పిటల్కు రక్తదానం చేస్తే నిరుపేదలకు ఫ్రీగా రక్తం అందించే అవకాశం ఉంటుందన్నారు. లెన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్, లెన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షుడు చంద్రగిరి వంశీరాజ్ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు లేక తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి రావడంతో లెన్స్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ సతీష్ రెడ్డి చొరవతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని, యువకులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే కొత్త రక్తం ఉద్భవించి ఆరోగ్యం చక్కగా ఉంటుందని, ఇతరుల ప్రాణాలు కాపాడిన వారవుతారని అన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలకు రక్తం దొరకక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఇటువంటి సమయంలో ఎవరికైతే రక్తం చాలా అవసరం ఉంటుందో, అన్ని ఆపరేషన్లకు కానీ, థాలసీమియా లాంటి మేజర్ క్రానిక్ డిసీజెస్ వాళ్ళకు కానీ ఇలాంటి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మళ్ళీ మరి ఒకసారి ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు వాళ్ళ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా ముఖ్యంగా ఇప్పుడు మనకు పెద్దపల్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక రక్త బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా రక్తదానం చేయాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ పెద్దపల్లి లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బ్యాంకులకు కూడా ద్వారానే రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తే నీడీ పీపుల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు ఫ్రీగా మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా రక్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి తప్పక రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తే పెద్దపల్లి గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళకు తప్పక సమాచారం ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి గవర్నమెంట్ ఐటీఐ గ్రౌండ్లో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో పెద్దపల్లి ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు మరియు ఇతర యువకులు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని వారి రక్తదానం చేయడం జరిగింది. సో ఈ యొక్క రక్తదాన శిబిరం పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపుగా 15కు పైగా బ్లడ్ యూనిట్స్ మేము కలెక్ట్ చేస్తున్నాము, ఇప్పటివరకు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇప్పుడున్న తరుణంలో కోవిడ్ సిచ్యువేషన్లో తలసేమియా వ్యాధిగ్రస్తులు, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు బ్లడ్ నిల్వలు లేక చాలామంది చనిపోతున్నారని చెప్పేసి మా యొక్క లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ దృష్టికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మా సర్వీస్ చైర్పర్సన్ సతీష్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి నేనున్నానంటూ మా లయన్ పిట్టా వెంకటేష్ గారు దిల్షాస్ ఐస్ క్రీమ్ వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి సూపరింటెండెంట్ ఉమాకాంత్ గారు మరియు పెద్దపల్లి గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ నరసింహచారి గారు ఈ కార్యక్రమానికి పాల్గొని ఇక్కడ ఈ క్యాంపును సందర్శించడం జరిగింది. సో వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు పెద్దపల్లి మన పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ గ్రౌండ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ మా సభ్యులందరి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ మన సూపరింటెండెంట్ అన్నగారి సహకారంతో ఈరోజు మనం బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్లో పెద్దపల్లి పట్టణంలో ఉన్న యూత్ను మరియు ఇంట్రెస్ట్ ఉన్న బ్లడ్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇది మా రెండో క్యాంపు.
మేము 2 మంత్స్కి ఒక క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంప్ని అందరు పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో లెస్ క్లబ్ డిస్ట్రిక్ట్ పిఆర్సీ చీఫ్ కోఆర్డినేటర్ బాబురావు, లెస్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ కార్యదర్శి సంపత్రావు, కోశాధికారి రవీందర్, ఉపాధ్యక్షుడు అనిల్ వెంకటేష్, సర్వీస్ చైర్పర్సన్ సతీష్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అల్లంకి శ్రీనివాస్, కంకటి శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, తొడుపునూరి శ్రీనివాస్, వెంకట నారాయణ, బత్తుల రమేష్, ఆనంద్, జంగ శ్రీనివాస్ రెడ్డి, మూడో వార్డు కౌన్సిలర్ లేశటి భిక్షపతి, కిరణ్ లియో, సాయి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా